డాక్టర్ గారు ప్రకృతి విజ్ఞానంలో మీరు ప్రతివారం కూడా ఏదో ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు మరి మా అందరికీ కూడా జాజికాయ అనేది ఒక మసాలా దినుసులాగే పరిచయం అది ఏదైనా పలావ్ వండినప్పుడు లేదంటే బిర్యానీ లేదంటే ఏదైనా మసాలా కూరలు వండినప్పుడు కాస్త యాడ్ చేయడమే తెలుసు కానీ ఇది కాకుండా జాజికాయ వెనకాల ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయేమో అని నాకు అనుమానం మరి జాజికాయ అనేది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో ప్రేక్షకులకు విజ్ఞానం అందిస్తారా ఈ జాజికాయల్లో ఉండే ఔషధ గుణాలని మహానుభావులైన ఋషులు ఏనాడో తెలుసుకుని ఆయుర్వేద వైద్య శాస్త్రం ద్వారా వాటిని ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఓకే ఇవి అనేక అద్భుత ఔషధ గుణాలు కలిగిన ప్రకృతి ప్రసాదించిన ఒక కాయ అనేక అద్భుతమైన ఇచ్చే సైంటిఫిక్ స్టడీస్ నిరూపించి చూపించాయి ఆ జాజికాయను ముఖ్యంగా తీసుకుంటే ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ముఖ్యంగా సైనడిన్సు కెఫీక్ యాసిడ్స్ ప్రోపనాయిడ్సు ఇలాంటివన్నీ కూడా మనకి కోవిడ్ వచ్చినప్పుడు వైరస్ దాడి మన మీద చేసినప్పుడు ఆ దాడిని ఆ వైరస్ని చంపడానికి మన రక్షక దళాలు విడుదల చేసే కొన్ని కెమికల్స్ ఉంటాయి వాటిని చంపడానికి ఒక్కొక్కసారి కొంతమంది ప్రజలని కానీ విద్యార్థులు కానీ ఏదన్నా ఆటంకాలు కలిగిస్తున్నప్పుడు ఏదో బాష్పవాయు ప్రయోగం చేస్తుంటారు మరి అదంతా నేచర్ కొంత పొల్యూషనే కదా అట్లాగే ఆ వైరస్ దాడిని ఎదుర్కోవటానికి రక్షక విడుదల చేసే కెమికల్ కాంపౌండ్స్ అలాగే ఉంటే మనకు అనేక రకాల సమస్యలు వస్తాయి వాటన్నిటినీ బాగా న్యూట్రలైజ్ చేసి క్లీన్ చేయటానికి ఇది బాగా పనికొస్తుంది అనేది ఉంది ఈ రక్షక తాళాలు విడుదల చేసే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని అవి తొలగించటానికి జాజికాయ అద్భుతంగా పనికొస్తున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట ఇది సర్వసాధారణంగా ఈ జాజికాయని మనం చూస్తే దీన్ని ఏ రకాలుగా వాడుకోవచ్చు ఎంత వాడుకోవాలని సైంటిఫిక్గా ఉందంటే ఏడు గ్రాములు ఎనిమిది గ్రాముల మించి వాడితే ఒక పూట అంతకు మించి వాడద్దు అన్నారు ఓకే డే మొత్తం మీద కూడా వాడితే రెండు సార్లే అదైనా మొత్తం పదిహేను పదిహేడు పద్దెనిమిది గ్రాముల మించి మ్యాక్సిమం ఇరవై గ్రాముల మించి అసలు వాడకూడదట అంత అంత లిమిట్గా వాడాలి అంతకంటే ఎక్కువ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి అయితే డాక్టర్ గారు మరి సాధారణంగా జాజికాయ అంటే గనక ఇలా నేను చెప్పినట్టుగా పలావల్లో ఎలా వాడుకోవడానికి తెలుసు కానీ అసలు ఈ ఔషధీ చక్కగా సక్రమంగా ఆరోగ్యానికి అందించేలాగా వాడుకునే విధానం చాలా తక్కువ మందికి తెలుసు అయ్యా మరి అందుకే ఆ వాడుకునే విధానం ఏంటో చెప్తారా ఈ జాజికాయ సాన పట్టే రాయి తీసుకుని దాని మీద అరగదీసి ఓకే ఆ లేపనాన్ని నోట్లో పుండ్లు ఉన్నప్పుడు ఆ పుండ్ల మీద గనక రాస్తే ఓకే ఆ పుండ్లు త్వరగా అంట మౌత్ అల్సర్స్ దానికి మంచిది ఈ సానకు అరగదీసిన జాజికాయ్ ఆ లేపనాన్ని వారానికి ఒక రెండు సార్లు నోట్లో దంతాల మీద లేపనం పెట్టేసి పళ్ళు తోముకుంటూ ఉంటే ఇది పవర్ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ అట అందుకని దంతాల సందుల్లో ఉండి చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కారణమయ్యే పళ్ళు పొచ్చటానికి కారణమయ్యే బ్యాక్టీరియాని చంపేస్తాయి కాబట్టి పళ్ళు పుచ్చటాన్ని నివారిస్తుంది అని సైంటిఫిక్గా కూడా నిరూపించారు ఇది ఓకే అందుకని ఇది అంత బాగా దీనికి దంత క్షయానికి అరికట్టడానికి మనకొస్తుంది దేనికి వాడుకోవచ్చు ఇక అమెరికా వారు ముఖ్యంగా రెండు వేల పదిహేడులో చికాగో స్టేట్ యూనివర్సిటీ చికాగో వారు ఈ బ్లాక్ హ్యాడ్స్ని రిమూవ్ చేయడానికి అద్భుతంగా పనికి వస్తుందని నిరూపించారు వాళ్ళు ఓకే జాజికాయని అరగదీసి ఆ లేపరానికి తేన్ రాసేసి బ్లాక్ హెడ్స్ మీద కనుక పెట్టేసేసి ట్వంటీ మినిట్స్ ఉంచి ఆ తర్వాత మేగడతో కాస్త రబ్ చేసి కడిగేసుకుంటే ఆ బ్లాక్ హెడ్స్ నల్లటి మచ్చలు ఇట్లాంటివి బాగా తగ్గుతున్నాయి అని వాళ్ళ పరిశోధనలు ఇక మన ఇండియా వాళ్ళు చేసిన రెండు ముఖ్యమైన పరిశోధనలు ఉన్నాయండి ఒకటి బెంగళూరు వారు చేశారు వీళ్ళ పరిశోధనలు ఏం తెలియదండి ఇది యాంటీ డిప్రెషన్ అన్నారు వీళ్ళు మూడ్ స్వింగ్ని తొలగించడానికి మానసికంగా అలజడగా ఉండి రకరకాల ఆలోచనలు వచ్చి మనసు స్థిరత్వం లేకుండా ఉంటుంది అలాంటి దానికి డిప్రెషన్ తగ్గించడానికి ఇది బాగా పనికొస్తున్నది ఓకే దీన్ని వీళ్ళు ఎలా వాడుకోవచ్చు అన్నారండి రాత్రిపూట పొడుకునేటప్పుడు పాలల్లో అంత జాజికాయ పొడి ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు దానికి కొంచెం బాదం పప్పు పొడి అంత యాలకు పొడి కలిపి ఇలా గనక తాగి పడుకుంటే నిద్ర బాగొస్తుంది డిప్రెషన్ బాగా తగ్గడానికి కూడా ఇది బాగా పనికొస్తున్నదని ఓకే వాళ్ళు ఈ రకంగా ఇవ్వటం జరిగింది మేల్ సెక్స్ పొటెన్సీని జాజికాయ బాగా ఇంప్రూవ్ చేస్తున్నది అన్నారు దగ్గర దగ్గర ఒక ఐదు గ్రాముల పొడిని ఏదో ఒక రూపంలో లోపలికి పంపిస్తే ఇది మగవారికి బాగా అది ఉపయోగపడుతున్నది నరాల వ్యవస్థని బాగా పటిష్టం చేయటానికి కాస్త హార్మోన్స్ని రెగ్యులేట్ చేసి కొద్దిగా సెట్ చేయడానికి పనికి వస్తున్నది అని ఇందులో ఎక్కువ మార్పులు అట్లా గమనించడం అనేది వాళ్ళు పరిశోధన ద్వారా తెలిసిందనమాట ఓకే ఇవి అతి ముఖ్యంగా దీనివల్ల కలిగే లాభాలు మామూలుగా దీని వాడటం వల్ల ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగలైస్ తగ్గుతాయని కూడా సైంటిఫిక్గా ఉంది ఓకే అయితే మెయిన్ ప్రధాన లాభాలు ఇవన్నీ అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ జాజికాయని బాహ్యంగా ఎలా అప్లై చేసుకోవాలో మీరు చూపించారు అలాగే పళ్ళకు కూడా పనికొస్తుందని చెప్పారు మరి ఇలా కాకుండా దాన్ని ఏమైనా కాసుకుని లేదంటే మరిగించి ఏదైనా లోపలి తీసుకునే విధానం ఏమైనా ఉంటుందా అంటే వీళ్ళు జాజికాయని పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ని కాస్త నీళ్లు మరిగించి అందులో పౌడర్ వేసుకుని కావాలంటే అంత తేనె కలుపుకు లోపలికి పంపించవచ్చు తాగేయచ్చు అన్నారు ఆ పౌడర్ని నీడలేసి మరిగించి డికాక్షన్ లాగా మరిగాక దాన్ని కాఫీ కప్పులో పోసుకొని అలా తాగొచ్చు నీళ్ళలో కలుపు తాగొచ్చు డికాక్షన్గానైనా వడకట్టి ఆ పొడి తీసేసి ఆ డికాక్షన్ తేనె కలుపుకుని కూడా త్రాగొచ్చు అంటే ఇంటర్నల్ బెనిఫిట్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బాడీలో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని రిమూవ్ చేయడానికి క్లీన్ చేయటానికి చాలా బాగా మంచిది కాబట్టి ఇట్లాంటి వాటిని ఔషధ గుణాలు కొన్ని అలాంటి ఇన్ఫెక్షన్స్ గురైనప్పుడు ఎప్పుడైనా తాత్కాలిక కొన్ని రోజులు వాడు వదిలేసినా దాని ప్రభావం మన మీద బాగానే పనిచేస్తుంది ఇట్లా ఈ రూపాల్లో వాడుకుంటే ఫలితాలన్నీ మనం పొందొచ్చండి విన్నారు కదండి మరి జాజికాయ మనకి ఆరోగ్యానికి ఔషధ విధుల్లాగా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి జాజికాయని కేవలం మసాలా కాకుండా డాక్టర్ చెప్పిన విధంలా కూడా ఉపయోగించుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతుంది